पैन इंडिया मार्केट लोकी अड़ु पिटिन तर्वात वेनक्की तग्गोद्दु ఇది ప్రభాస్ చెప్పిన సూత్రం. ఇదే ఫార్ములాను ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. లెక్కలు వేసుకొని కాంపిటీషన్ సెట్ చేసుకొని తీరిగ్గా సినిమాలు చేసే సమయం కాదుది అంటున్నారు ప్రభాస్ చరణ్. పాన్ ఇండియా స్టార్డమ్ అంది రావడం అంటే చిన్న విషయం కాదు. అలా అంది వచ్చినప్పుడు పాన్ ఇండియా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసే విధంగా సినిమాలు చేసి తీరాలని ప్రభాస్ ఇప్పటికే చేతల్లో చూపిస్తున్నాడు. సాహో రాధేశ్యామ్ సినిమాలతో ఫ్లాప్స్ చూశాడు, అయినా సరే తగ్గేదే లేదు అంటున్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్ లాంటి సినిమాలతో పాటు ప్రభాస్ చేతిలో ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి. సుకుమార్, గోపీచంద్ మలినేని, సిద్ధార్థ్ ఆనంద్ లాంటి దర్శకులతో ప్రభాస్ కొత్త సినిమా కథా చర్చలు జరుగుతున్నాయి. బాక్సాఫీస్ రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు రెబల్ స్టార్. బాహుబలి తర్వాత ప్రభాస్ ఏ స్ట్రాటజీని ఫాలో అవుతూ పాన్ ఇండియా మూవీస్ అయితే చేస్తున్నాడో, సేమ్ టు సేమ్ రామ్ చరణ్ కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నాడు. రాబోయే రెండేళ్లు ఏకంగా 6 పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాను అంటూ ఇప్పటికే ప్రకటించేశాడు. వాటిల్లో ముందుగా శంకర్ మూవీ, అలాగే బుచ్చిబాబుతో చేస్తున్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.